త్యాగాలకు హద్దులుంటాయి జన సంక్షేమం కోసం రైతుల బాగు కోసం తమ ఇళ్లను భూములను చివరకు కన్నతల్లి వంటి ఉన్న ఊరినే త్యాగం చేశారు ఆ గ్రామస్తులు వారికి ప్రభుత్వం పునరావాసం కోసం మరో చోటు కేటాయించింది అయినప్పటికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పటికీ పూర్తిగా ముట్టనేలేదు ఇప్పుడు మళ్లీ రైల్వే లైన్ నిర్మాణం పేరిట ఆ పునరావాస కాలనీ వైపు ప్రభుత్వ పెద్దలు చూపు పడింది దీంతో జీవితాంతం వలసలు తప్పవా కరీంనగర్ జిల్లా మిడ్మానేరు రిజర్వాయర్ ముంపు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు త్యాగాలకు ఓ హద్దుంటుంది కదా అని ప్రశ్నిస్తున్నారు మరి బాధితుల ప్రశ్నలకు ప్రభుత్వం ఏ విధమైన సమాధానం చెబుతుందో వేచి చూడాల్సిందే కరీంనగర్ జిల్లా మిడ్మానేరు రిజర్వాయర్ ముంపు గ్రామాల పరిస్థితి కన్నీటి పర్యంతంగా మారింది వారిది అనుపురం గ్రామం మిడ్మానేరు ముంపుకు గురైంది ఇల్లు భూములు అన్నీ కలిపి అక్షరాల ఎనిమిది వందల యాభై ఎకరాలు ప్రభుత్వానికి దారాదత్తం చేశారు ప్రభుత్వం భూసేకరణలో భాగంగా వీరుంచి భూములు తీసుకుంది రోడ్డు వైపు యాభై ఎకరాల్లో పునరావాస కాలనీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కానీ వారి నూతన ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటి ప్రభుత్వం నుండి డబ్బులు అందలేదు ఉన్న ఊరు అనుపురం మిడ్మాణేయురులో కళ్ల ముందే మునిగిపోతున్నా భరించారు ప్రజా సంక్షేమం కోసం అన్నదాతల సేద్యం కోసం కళ్లల్లోని దుఃఖాన్ని కడుపులో దిగమింగుకున్నారు కావాలని ఇప్పుడు ఆరు కాలంలో మాకు ఇండ్ల ప్లాట్లు ఇచ్చినారు ఆ ప్లాట్లల్లో ఇండ్లు కట్టుకున్నాం అప్పులు సప్పులు చేసి మళ్ళా ఇప్పుడు తీర సమయానికి ఇండ్లు అయిపోయినాక మాకిప్పుడు రైళ్ళు వస్తుంది మీ ఇండ్ల మీకు వెళ్ళిపోతుందని సర్వేలు చేస్తారు ఈ సర్వేలను బంద్ పెట్టి ఇక్కడ భూములను కాపాడాలని చెప్పి మేము గవర్నమెంట్ను వేడుకుంటున్నాం తమ గ్రామాన్ని త్యాగం చేసిన బాధితుల పక్షాన నిల్వాల్సిన ప్రభుత్వాలు వారిని పట్టించుకోవడం లేదు ఇళ్ల నిర్మాణం కోసం ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇంకా పూర్తిగా అందించకుండా జాగిలం చేస్తోంది ఇక ప్రభుత్వ వైఖరితో విసిగొచ్చిన బాధితులు ఆత్మహత్యలే తమకు శరణ్యమంటున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ వారికి మరో శాపంగా మారింది నూతనంగా నిర్మించుకున్న పునరావాస కాలనీలో నుంచే రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుంది ఈ వార్త విన్న బాధితులు తల్లడిల్లిపోతున్నారు రైల్వే లైన్ నిర్మాణం కోసం అధికారులు వారి కాలనీకి రావడంతో వారి గుండెల్లో పిడుగు ఎట్లా అయింది గ్రామ ప్రజలను ఈ రైల్వే సర్వే పేరిట తీవ్రమైన భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు కావున ఈ రైల్వే లైన్ వెంటనే ఆపి వేరే అలైన్మెంటు తీసుకోవలసినదిగా మేము కోరుతున్నాము పూర్వ గ్రామాలైన పన్నెళ్ళ గ్రామాలు డ్యామ్లో మునిగిన గ్రామాలకు ఐదు గ్రామాలకు మా నాంపెల్లి వ్యవసాయ భూములు ఎనిమిది ఎకరాల భూములను ఇచ్చినాం రైల్వే లైన్ తీసుకురావడం ఏ మాత్రం పద్ధతి కాదు మేము అందరం అవసరం అనుకుంటే ప్రాణాలైనా వదులుకుంటాం కానీ మా భూములు వదులుకోవడానికి సిద్ధంగా లేము మేము ఇప్పటికే ఓసారి ఇల్లు భూములు ఊరును త్యాగం చేశామని ముంపు బాధితులు వాపోతున్నారు ఇప్పుడు మళ్లీ రైల్వే లైన్ నిర్మాణం కోసం నూతన కాలనీని ప్రభుత్వం ఖాళీ చేయమనడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు పునరావాస కాలనీలో కట్టుకున్న ఇళ్లకు సర్కారు డబ్బులు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు మళ్లీ రైల్వే లైన్ నిర్మాణ పనుల పేరిట ఖాళీ చేయమంటే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు బాధితులు ంత కొనుక్కుంటే ఇది పోతుంది మరి మా పిల్లలతో సహా మందు పోసుకొని వందల ఉన్నాయి ఇది పోతే మా బతుకు ఉపాధి పోతే మేము బతకలేము మాకు ఇక్కడ పని లేదు రైలుతో పోతుంది కాబట్టి మేము బాధపడుతున్నాం రెండు వేల తొమ్మిదిలో చేసిన సర్వే ప్రకారమే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మించాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు పునరావాస కాలనీ నుంచే వేస్తామంటే మాత్రం తమ శివాల నుంచే ఆ లైన్ వేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు ముంపు గ్రామ ప్రజల ఉసురు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు